Hey guys, welcome back to our channel Elegant Corner. So in this video, I have an interesting case study that I have taken before. So this case study is about performance evaluation and compensation management. This subject is related. So in an organization, every group of employees is working on the organization's development. ఇండివిజువల్ పర్సన్స్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దాన్ని ఎలా అవాల్యుయేట్ చేయాలి, వాళ్ళకి ఎంత కాంపెన్సేట్ చేయాలి, సో వాళ్ళకి ఎంత వేజెస్ ఇవ్వాలి, వాళ్ళకి ఎంత హైక్స్ ఇవ్వాలి, సో ఇలాగ వాళ్ళ యొక్క కెరియర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇండివిజువల్ పర్ఫార్మెన్సెస్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవాల్టి ఆ సబ్జెక్ట్లోంచి నేను ఒక ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీని తీసుకొచ్చి మన ముందు అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక కేస్ స్టడీ అయితే ఉన్నదండి. ఈ కేస్ స్టడీ ఏం చెప్తుందంటే, నేను ఈ కేస్ స్టడీ ఆల్రెడీ నేను చదివి ఉంచాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ కంటెంట్ దేని గురించి అయితే డెలివరీ చేస్తుందో. అజయ్ అన్న ఒక ఎంప్లాయీ గురించి అయితే ఇది ఎక్కువ డిస్కస్ చేస్తుంది. సో ఈ కేస్ స్టడీ యొక్క సారాంశం సమ్మరీ దేని గురించి చెప్తుందంటే, అజయ్ అని ఒక మంచి టాలెంటెడ్ ఎంప్లాయీ ఉన్నాడంట ఒక ఆర్గనైజేషన్లో. సో అతను చాలా ఒక 10 ఇయర్స్ నుంచి ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నాడంట. సో అతనికి చాలా పెర్ఫార్మెన్స్ బాగుందని, చాలా మంచి అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయని, లేకపోతే తను కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేసి చాలా బాగా సాల్వ్ చేశాడన్న రికార్డ్ అయితే ఉన్నదంట. కాకపోతే ఏమైందంటే, ప్రజెంట్ సిచ్యువేషన్కి వచ్చేటప్పటికి అతను గ్రాఫ్ స్కేల్ గ్రాఫింగ్ చూసుకుంటే, అతను పెర్ఫార్మెన్స్ చూసుకుంటే స్టార్టింగ్లో చాలా, అంటే కంపెనీలో స్టార్ట్ అయినప్పుడు చాలా హైగా ఉండి ఒక 10 ఇయర్స్ అయ్యి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు చాలా డిగ్రేడ్ అవుతుందంట. అంటే మళ్ళీ కిందకి గ్రాఫ్ లైన్ అనేది కిందకు వస్తుందంట. అంటే ఏంటంటే, తన పెర్ఫార్మెన్సెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎదురయ్యాయంట. సో దానివల్ల ఏంటంటే, తను గ్రాడ్యువల్గా తన అవుట్పుట్ అనేది చాలా డిక్రీజింగ్ అయిపోతుందంట. అంటే చాలా డౌన్వర్డ్, అంటే చాలా బాగా పర్ఫామ్ చేయట్లేదన్నట్టు ఈ కేస్ స్టడీలో అయితే చెప్పారు. సో దీని గురించి వాళ్ళ మేనేజర్ తన కోసం డిస్కస్ చేస్తే, అసలు ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది, అసలు అజయ్ ఇదివరకు పాస్ట్లో చాలా మంచి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాడు, చాలా కొత్త అవుట్పుట్స్ని తీసుకొచ్చాడు, ఇన్ టైంలో వర్కింగ్ కంప్లీట్ చేశాడు, ఫారెన్ డెలిగేట్స్తో ఎవరితో అయినా మీటింగ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఫారెన్ డీలింగ్స్ కానీ చాలా మంచిగా చేశాడు, ఇప్పుడైతే ఎందుకు ఇలా వస్తుందని కొన్నిసార్లు ఎగ్జామిన్ చేసి చూస్తే ఏమైందంటే, తను కొత్తగా వాళ్ళ కంపెనీలో ఏదైతే కొత్తగా ఇంప్లిమెంట్ చేసిన సాఫ్ట్వేర్ వల్ల అయితే తను ఎక్కువగా ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాడంట. సో అదైతే ఆ మేనేజర్ అయితే తెలుసుకున్నాడంట. సో దీని గురించి తెలుసుకొని నార్మల్గా అయితే ఏంటంటే తెలుసుకొని ఏం చేశాడంటే, ఒక చిన్న దాని ఒక వర్క్షాప్ లాంటిది అరేంజ్ చేశాడంట అజయ్ని దృష్టిలో పెట్టుకొని. ఇలాగ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఈ సాఫ్ట్వేర్ ఏదైతే కొత్త సాఫ్ట్వేర్ అయితే ఆర్గనైజేషన్లో వచ్చిందో, ఆ సాఫ్ట్వేర్ కోసం ఒక ట్రైనింగ్ సెషన్స్, చిన్న చిన్న వర్క్షాప్స్, ఒక 5 డేస్ వర్క్షాప్, 4 డేస్ వర్క్షాప్స్, వీక్లీ 3 డేస్ వర్క్షాప్ అలాగా పెట్టాడంట. సో అలా పెట్టడం వల్ల దాంట్లో కూడా ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, అజయ్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నాడు, తనకి ఎక్కడో ఏదో తెలియని భయం, ఏదో ప్రాబ్లం ఉందన్నట్టు ఫీడ్బ్యాక్లో వచ్చిందంట. సో ఆ వర్క్షాప్లో కూడా తన పార్టిసిపేషన్ అంతంత మాత్రమే ఉందంట, సో పెద్ద గొప్పగా ఏం లేదంట. సో అలా అయితే ఫీడ్బ్యాక్ వచ్చిందంట. సో దీని తర్వాత ఏం చెప్పారంటే, తర్వాత ఈ వర్క్షాప్స్ అయిపోయాక ఒక ఇంపార్టెంట్ వర్క్ అసైన్ చేశారంట అజయ్కి, పక్కనున్న టీమ్స్ వాళ్ళకి. కాకపోతే ఆ ఇంపార్టెంట్ వర్క్స్లో కూడా ఒక 3-4 బ్లండర్ మిస్టేక్స్ అయితే చేశాడంట అజయ్. సో దానివల్ల చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వచ్చిందంట మేనేజ్మెంట్ టీమ్, ఎవరైతే వాళ్ళ హైయర్ ఆఫీషియల్స్తో లేకపోతే డెలిగేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చిందంట. సో దీని గురించి అయితే చెప్పారండి. సో ఇప్పుడు ఏంటంటే, మేనేజర్ అజయ్ యొక్క మేనేజర్ ఎవరైతే ఉన్నాడో అజయ్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అసలు అజయ్కి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వాలా, అసలు అజయ్ ఎందుకు ఇలా చేస్తున్నాడు, వీరికి ఏమైనా కౌన్సిలింగ్ మెమో అనేది ఇవ్వాలా అన్నట్టు ఆలోచిస్తున్నాడు, అంటే సీరియస్ యాక్షన్ ఏమైనా తీసుకోవాలా అన్నది చూస్తున్నాడంట. సో అది అయితే ప్రజెంట్ సిచ్యువేషన్. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కొద్దిగా చాలా బ్యాడ్గా ఉంది అజయ్ సిచ్యువేషన్. స్టార్టింగ్లో వాడి కెరియర్ చాలా బాగా స్టార్ట్ అయింది అతనిది, కాకపోతే ఏంటంటే ప్రజెంట్ చూసుకున్నట్టయితే అసలు ఏం మంచిగా జరగడం లేదు. సో దీని గురించి మనకి ఇక్కడ ఒక 4 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. సో ఈ 4 క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ అజయ్ పర్ఫార్మెన్స్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ పూర్ పర్ఫార్మెన్స్ కింద వస్తుందా అజయ్ పర్ఫార్మెన్స్ అని చెప్పారు. రెండోది ఏంటంటే, డస్ దిస్ సిచ్యువేషన్ మీట్ ద క్రైటీరియా ఫర్ కౌన్సిలింగ్, ఈ సిచ్యువేషన్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన క్రైటీరియా వరకు ఉన్నదా, అంటే అంత సీరియస్ ఇష్యూ అని అడిగారు రెండోది. థర్డ్ థింగ్ ఏంటంటే,
ఆర్ 3 or 4 weeks ఆర్ అప్రోప్రియేట్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు వెయిట్. మేనేజర్కి ఇంకా 2 or 3 weeks ఆగాల, అజయ్ మీద ఏదైనా కౌన్సిలింగ్ తీసుకోవాలా వద్దా అన్న డిసైడ్ అవ్వడానికి ఇంకా 2-3 weeks ఇంకా టైం తీసుకోవాలి మేనేజర్ అజయ్ మీద ఏదైనా యాక్షన్ తీసుకోవడానికని ఇందులో అడిగే జరిగింది థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ యూ డిసైడ్ టు కౌన్సిల్ అజయ్ షుడ్ వి రైట్ ఏ కౌన్సిలింగ్ మెమో ఫర్ అజయ్ ఇన్ ద ఆఫీస్ అన్నట్టు అడిగారు. సో ఇవైతే 4 questions అడిగారండి. సో మనకందరికీ తెలుసు ఈ కేస్ స్టడీ అయితే 50 marks వచ్చిందని. ఇప్పుడు ఈ 4 questionsని మనం ఒక్కోదాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ అజయ్ పర్ఫార్మెన్స్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద పూర్ పర్ఫార్మెన్స్ కింద అని అడిగారు. సో నేనైతే ఎస్ అనే చెప్తానండి, ఎస్ అని చెప్తాను. ఎందుకంటే అజయ్ యొక్క పర్ఫార్మెన్స్ పాస్ట్ ఏదైనా పాయింట్స్ అవనివ్వండి, మేబీ సాఫ్ట్వేర్ అప్డేట్ అవనివ్వండి, లేకపోతే కొత్త టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేయనివ్వండి, ఏదైనా ఇష్యూస్ అవనివ్వండి, కానీ పాస్ట్గా ఉన్నదాన్ని ప్రజెంట్ ఉన్నదాన్ని కంపేర్ చేస్తే అజయ్ పర్ఫార్మెన్స్ మనం పూర్ అనే చెప్పాలి. ఎందుకంటే తన గ్రాఫ్స్ లైన్ అనేది మళ్ళీ డిగ్రేడ్ అవుతుంది, అంటే కిందకి దిగిపోతూ వచ్చింది, ఎక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు, అలాగని హై అప్వర్డ్ వెళ్ళలేదు. సో పాత పర్ఫార్మెన్స్తో పోలిస్తే కింద వరకు డౌన్కి డిగ్రేడ్ అయిపోయింది. సో దీనికి సింపుల్ షార్ట్ ఆన్సర్ ఏం చెప్పాలంటే ఎస్, అజయ్ పర్ఫార్మెన్స్ అనేది పూర్గా ఉంది. ఏంటి రీజన్ అంటే ప్రీవియస్ తన గ్రాఫ్ లైన్తో చూసుకుంటే ప్రజెంట్ అయితే చాలా డిక్రీజింగ్ ఉంది. అలాగే కంపెనీలో కూడా తిన వల్ల చాలా, ఇప్పుడు అప్పు చెప్పిన ఒక సీరియస్ వర్క్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళు ఫేస్ చేశారు. సో దీనివల్ల తన పర్ఫార్మెన్స్ అయితే పూర్ అనే చెప్పాలి. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డస్ ది సిచ్యువేషన్ మీట్ ద క్రైటీరియా ఫర్ కౌన్సిలింగ్. అసలు ఈ సిచ్యువేషన్ కౌన్సిలింగ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉందా అని అడగడం అయితే జరిగింది. సో నేనైతే ఆ పొజిషన్లో ఉంటే నేనైతే ఎస్ అనే చెప్తాను. ఒకవేళ మేనేజర్ పొజిషన్లో ఉన్నా, సజెషన్ ఇచ్చే పొజిషన్లో ఉన్నా, ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పొజిషన్ అనే చెప్తాను. ఎందుకంటే ఒకవేళ ఒక ఇండివిజువల్ ఉన్నాడు అనుకోండి, సో ఆ ఇండివిజువల్కి ముందు మనం తెలుసుకోవాలి తన ప్రాబ్లం ఏంటో. సో ఆ మేనేజర్ ఏం చేశాడంటే డైరెక్ట్గా ఒక 2-3 workshops పెట్టడం, కండక్ట్ చేయడం, అక్కడ నుంచి అజయ్కి ఒక మంచి అవుట్పుట్ వస్తుందని తన పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఎక్స్పెక్ట్ చేశాడు. సో యాజ్ ఏ మేనేజర్గా తను ఇవ్వాల్సిన రిసోర్సెస్ అయితే మన అజయ్కి అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే తను డెవలప్ చేయాలనుకోవడం కూడా మేనేజర్ యొక్క మెయిన్ మోటివ్ కాబట్టి ఆ కేస్ స్టడీ రిప్రజెంట్ చేస్తుంది. కాకపోతే అతను చేసిన విధానం అయితే అంత కరెక్ట్గా లేదు. ముందు అతన్ని కౌన్సిల్ చేయాలి. సో ఏ ఆస్పెక్ట్లో అతను ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడో కౌన్సిలింగ్లో అయితే బయటకు వస్తుంది. తను ఎందులో ఫ్లా ఉంది, అసలు ఏంటి తన మెయిన్ ప్రాబ్లం ఏంటి, సాఫ్ట్వేర్ ఒకటైనా ప్రాబ్లం, తనకు వర్క్ ఎన్విరాన్మెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే పర్సనల్ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాయా, లేకపోతే తన వర్క్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాడా లేదా, లేదంటే నిజంగా సాఫ్ట్వేరే ప్రాబ్లం అయితే సాఫ్ట్వేర్ని తనకు ఈజీగా మలుచుకునేలాగా ఎలాగైతే అసెస్ చేయాలి, ఒక అసిస్టెంట్ని ఎలా అసెస్ చేయాలి, లేకపోతే ఒక స్కిల్ డెవలప్మెంట్ టీమ్ని ఎలా అసెస్ చేయాలి, ఇలాంటి ఇష్యూస్ని రిసాల్వ్ చేయడానికి ఒక ఫ్రంట్ ఎండ్లో ఎవరు ఉండాలి, బ్యాక్ ఎండ్లో ఎవరు ఉండాలి, సో ఇలాంటి ఇష్యూస్ని అయితే అతను చూడాలండి ఆ మేనేజర్. డైరెక్ట్గా అతను ఏం చేశాడంటే ఒక వర్క్ షాప్స్ పెట్టడం అయితే జరిగింది. సో అతన్ని దాంట్లో కౌన్సిల్ చేసేద్దాం అనుకున్నారు. సో అలా చేయడం, అదే కౌన్సిల్ అంటే ఐ మీన్ ట్రైనింగ్ ఇచ్చేద్దాం అనుకున్నారు. సో ఆ ట్రైనింగ్లో కూడా చూసినట్టయితే అజయ్కి అంత ఇంట్రెస్ట్ లేదన్నట్టు మనకైతే ఈజీగా ఫీడ్బ్యాక్ వల్ల తెలిసింది. సో ఇష్టం లేని లేదంటే ఇంట్రెస్ట్ లేని వర్క్లో ఎన్ని రోజులు ట్రైనింగ్ ఇచ్చినా, ఎన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసినా అది అంత పెద్ద మంచి రిజల్ట్ మనకైతే చూపించదండి. సో అందుకే దీనివల్ల మనకి ఏమర్థమైందంటే కౌన్సిలింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అజయ్కి. సో ఆ కౌన్సిలింగ్ ఏంటంటే మన వీఆర్ నాట్ డీగ్రేడింగ్ ఎనీ వన్, అంటే అతన్ని మనం స్ట్రెస్ చేయాలి, అజయ్ని మనం హైలైట్ చేసి చూపించాలి. సో మన మోటివ్ అయితే ఇది కాదు. సో మన మోటివ్ వచ్చేసి ఏంటంటే అసలు అజయ్కి ఉన్న ప్రాబ్లం ఏంటి, అజయ్కి ఉన్న ప్రాబ్లమ్ని వల్ల కంపెనీ ఎలా నష్టపోతుంది, సో ఆ కంపెనీ నష్టపోకుండా అజయ్కి ఎలా పాజిటివ్ వేలో తన ప్రొఫెషనల్ లైఫ్ని డెవలప్ చేసుకోవడానికి, తన ఆర్గనైజేషన్కి డెవలప్ అయ్యేలాగా, తను ఎలా బిల్డ్ చేసుకోవాలి, తన స్ట్రెంత్ పారామీటర్స్ అనేది తెలిసేలాగా మనం అజయ్కి అనేది చేయాలి. సో ఇది కౌన్సిలింగ్ పర్పస్ అయితే ఖచ్చితంగా ఎస్ అనే చెప్తాను నేను. సో థర్డ్ థింగ్ వచ్చేసి మేనేజర్ ఇంకా ఆలోచించాలా అజయ్కి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, ఇది ఇంకా 2-3 weeks ఏమైనా తీసుకోవాలా అని అడగడం అయితే జరిగింది. సో నేనైతే నో అనే చెప్తాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఎగ్జామ్లో కానీ ఏదైనా ఒక కాంపిటీషన్లో కానీ ఫెయిల్ అయ్యారు అనుకోండి, సో ఏమవుతుంది దానివల్ల అందరూ వాళ్ళని ఎత్తి చూపిస్తారు, ఇలాగ ఏళ్ళు ఎత్తి చూపించి నువ్వు తప్పు చేసావు, నీ వాళ్ళు ఇంత ప్రాబ్లం అయిందని. అది సహజంగా జరిగేది ఎక్కడైనా.
సో అలా జరిగినప్పుడు ఏంటంటే అజయ్ ఉన్న సిచ్యువేషన్కి తను ఇంకా కొద్దిగా డౌన్ అవడం, తన లో ఫీల్ అవడం అయితే జరుగుతుంది. సో ఇదే సిచ్యువేషన్ని దాన్ని ఇంకా 2-3 వీక్స్ ఎక్స్టెండ్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చి మళ్ళీ అది కూడా అజయ్కి అసైన్ చేసి దాంట్లో కూడా అజయ్ సరిగ్గా అదే పర్ఫార్మెన్స్ చేయలేక, సో ఇలాంటి వేరియస్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. సో ఇలాగ ఇంత సీరియస్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఇచ్చారు అజయ్కి. సో దాంట్లో ఏమైందంటే దాంట్లో కూడా ఒక చాలా బ్లండర్ మిస్టేక్స్ అయితే వచ్చాయని అయితే కేస్ స్టడీలో అయితే చెప్పడం జరిగింది. సో అలాంటప్పుడు ఇంకా ఇంకా సిచ్యువేషన్ని ల్యాగ్ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తూ అజయ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది వితౌట్ కౌన్సిలింగ్ అని చేయడం అనేది రాంగ్. సో ఇమీడియట్గా మేనేజర్ అయితే వెయిట్ చేయకుండా తనకైతే కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి, ఇఫ్ యూ వుడ్ లైక్ టు డిసైడ్ టు కౌన్సిల్ అజయ్, యూ షుడ్ వి గివ్ ద కౌన్సిలింగ్ మెమో అని అనడం అయితే జరిగింది. సో కౌన్సిలింగ్ మెమో దేని గురించి, అసలు కౌన్సిలింగ్ మెమో అయితే మనకి ఐడియా ఉంది, చాలామందికి ఐడియా ఉండి ఉంటుంది. సో జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. కౌన్సిలింగ్ మెమో అయితే దేని గురించి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ కానీ ఒక టీమ్ కానీ కౌన్సిలింగ్ మెమో కానీ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఏదో ఫ్లా చేసినట్టు, లేకపోతే వాళ్ళ వల్ల ఏదో డ్రాబ్యాక్ జరిగినట్టు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక మీటింగ్ అసైన్ చేసినట్టు, లేకపోతే నెంబర్ ఆఫ్ సెషన్స్ పెడుతున్నట్టు, నెంబర్ ఆఫ్ సీటింగ్స్ పెడుతున్నట్టు. సో దీంట్లో ఏంటంటే వేరియస్ ఇష్యూస్ని డిస్కస్ చేసుకొని దాంట్లోంచి బయటికి ఎలా అవుట్బ్రేక్ అవ్వాలి, సో దాంట్లోనే ఉండిపోకుండా సిచ్యువేషన్లో దిగిపోకుండా బయటకు వచ్చి ఎలా డెవలప్ అవ్వాలి, లేదంటే ఇలా ఒక సిచ్యువేషన్ జరిగితే దానివల్ల ఏం నష్టం జరిగింది, దాని కాంపెన్సేషన్ ఎలా చేయాలి. సో ఇలాంటి వాటి గురించి అయితే కౌన్సిలింగ్ మెమో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏదర్ ఒక ఇండివిజువల్కి అయితే ఇస్తారు, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా చాలా డిఫరెంట్ ఫార్మాట్స్ ఉంటాయండి. ఫార్మాట్లో అడ్రస్ చేస్తారు ఎవరికి ఇస్తున్నాము అనేది, కింద కూడా రాస్తారు పాయింట్స్, రాస్తారు బుల్లెట్ పాయింట్స్, ఎందుకు జరుగుతుంది మీటింగ్, దేని బేస్ మీద జరుగుతుంది అనేది, ఇలా కొన్ని ఐటమ్స్ ఉంటాయి. సో ఇది కౌన్సిలింగ్ మెమో ఇవ్వాలా అజయ్కి అంటే, ఇచ్చిన అంటే ప్రీవియస్ పెర్ఫార్మెన్సెస్ అయితే చూసినట్టయితే అజయ్ నిజంగా వర్త్ఫుల్ క్యాండిడేట్, తనకి నిజంగా మంచి అవుట్పుట్ ఇస్తాడు, మళ్ళీ షైన్ అవుతాడు, మళ్ళీ కంపెనీకి ఎంతో మంచిగా ఇదివరకు యూజ్ అయ్యాడు, ఇప్పుడు కూడా యూజ్ అవుతాడు, తన ప్రొఫెషనల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటాడు, పర్సనల్ లైఫ్ని డెవలప్ చేసుకుంటూ బయటకు వస్తాడు, ఆర్గనైజేషన్ని బాగా డెవలప్ చేస్తాడంటే అయితే ఇవ్వక్కర్లేదు. సో లేదు, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కౌన్సిలింగ్ మెమో ఇచ్చి యాజ్ ఎ ప్రాసెస్గా చేయాలి, ఏం అంటే పర్సనల్గా తీసుకోకుండా యాజ్ ఎ రూల్ ఫర్ ఎవ్రీవన్గా చేయాలి అంటే ఖచ్చితంగా అయితే కౌన్సిలింగ్ మెమో అయితే ఇవ్వాలండి. సో దీనివల్ల కొద్దిగా ఎఫెక్ట్ అవ్వండొచ్చు. కాకపోతే వన్స్ అజయ్ కనుక కౌన్సిలింగ్ సెషన్స్ అయితే అటెండ్ అయ్యి మంచిగా బౌన్స్ బ్యాక్ అయ్యాడంటే ఇట్ విల్ బీ ఫ్యాంటాస్టిక్ అవుట్పుట్, అమేజింగ్గా ఉంటుంది. సో దీనివల్ల అయితే కౌన్సిలింగ్ మేము ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. ప్రజెంట్ అక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆ వర్క్ ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని, అజయ్ ఉన్న సిచ్యువేషన్ బేస్ చేసుకొని, లేదంటే అజయ్కి కంపెనీకి ఉన్న బాండింగ్ని దృష్టిలో పెట్టుకొని అయితే ఆ క్రైటీరియా ప్రకారం ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, నేనైతే కేస్ స్టడీ ఇలా ఇచ్చినప్పుడు ఒక పర్సన్ని ఉన్న టఫ్ సిచ్యువేషన్లోంచి ఇమీడియట్గా యాజ్ ఎ మేనేజర్గా ఏమి స్టెప్స్ ముందుకు తీసుకోవాలంటే నేనైతే ఇలా అయితే రియాక్ట్ అవుతానండి. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో కేస్ స్టడీ. ఐ హోప్ సో ఈ కేస్ స్టడీ మీ అందరికీ రీచ్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు అజయ్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కానీ, లేకపోతే అజయ్ మేనేజర్ కింద ఉన్నప్పుడు కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఒక 2 మినిట్స్ టైం తీసుకొని మీరు ఈ కేస్ స్టడీకి మీరు మీ విధానంలో ఎలా అయితే ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నారో జస్ట్ ఒక 1 or 2 మినిట్స్ ఆలోచించండి. మీకే ఒక మంచి, అంటే అందరు డిఫరెంట్ మైండ్ సెట్స్తో ఉంటాం కాబట్టి మీకు ఒక డిఫరెంట్ ఆలోచన అయితే వస్తుంది. సో దాన్ని బట్టి మీరు ఎగ్జామ్ సిచ్యువేషన్లో కానీ, లేదంటే నిజంగా రియల్ లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తే మీరు చాలా బాగా అటెంప్ట్ చేయగలుగుతారు, చాలా బాగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఐ హోప్ సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఎలిగెంట్ కార్నర్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పోస్ట్ చేసినట్టు మీకు అప్డేట్ అనేది వస్తుంది. సో అలాగే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ అప్కమింగ్ మంచి ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాము. సో అంటిల్ దెన్ బాయ్, సైనింగ్ ఆఫ్ యువర్ సాయి.